కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగిపో హాయ్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా లిరికల్ వీడియో అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియో అయితే గనుక చాలా బాగుంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే దయచేసి మీరు లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్ सो फ्रेंड्स वीडियो कोसम मनकु मुंदुगा अलाइट मोशन ऐप में गनुक मीरू ओपन चेसी इक्कड़ मीरू 9:16 रेशियोलो बैकग्राउंड लो सांग ऐड चेसुकोंडी अदे विधंगा फोटो कूडा ऐड चेसुकोंडी सो नेनु चूडंडी सांग ऐड चेसुकुन्नानु अदे विधंगा बैकग्राउंड लो फोटो कूडा ऐड चेसुकुन्नानु सो ई विधंगा मीरू सांग अदे विधंगा बैकग्राउंड फोटो रेंडु कूडा ऐड चेसुकुन्न तर्वातकी इला स्टार्टिंग वच्चेसेयंडी सो इला स्टार्टिंग वच्चेसिनांक नेनु मी किंद डिस्क्रिप्शन लो ओक रेंडु फॉन्ट्स लिंक्स इस्तानु सो मीरू आ फॉन्ट्स नि डाउनलोड चेसुकोनी मी अलाइट मोशन ऐप लो फस्ट ऐड चेसुकोंडी सो विधंगा ऐड चेसिन तर्वातकी नेनु मी किंद डिस्क्रिप्शन लो टेक्स्ट प्रीसेट लिंक अदे विधंगा एक्सएमएल लिंक अयिते नेनु प्रोवाइड चेस्तानु सो मीकु एदी सपोर्ट चेस्ते दानि मी अलाइट मोशन प्रोजेक्ट लो ऐड चेसुकोंडी सो नेनु इच्चिन आ प्रीसेट नि मी अलाइट मोशन प्रोजेक्ट लो ऐड चेसुकुन्न तर्वातकी सो बैक वच्चेसेयंडी సో ఇలా బ్యాక్ వచ్చేసి నేను ఇచ్చిన ప్రీసెట్ ఓపెన్ చేసి చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో రెండు లిరిక్స్ ఉన్నాయి కదా సో ఆ రెండు టెక్స్ట్లను కూడా చూడండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ 2 లేయర్స్ అని ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకుంటే కాపీ అవుతాయి ఇలా కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేసుకునే ప్రాజెక్ట్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేయండి సో దాన్ని ఓపెన్ చేసి ఇలా వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ 2 లేయర్స్ మీద ట్యాప్ చేసుకొని చూడండి మనకి రెండు టెక్స్ట్లు కూడా ఇక్కడ యాడ్ అయిపోయినాయి సో మీరు యూజ్ చేసిన సాంగ్ లో మీకు లిరిక్స్ అనేవి వేరే వస్తుంటాయి కదా సో మనం ఈ టెక్స్ట్ ని మనం రీఎడిట్ చేసుకోవాలి సో సాంగ్ వినండి సాంగ్ విన్నాక అందులో ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా సో ఆ ఫస్ట్ టెక్స్ట్ ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్ లో మీకు ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ పైన ఫాంట్ ఆప్షన్ లో నేను ఇచ్చిన ఫాంట్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని చూడండి మనకు పైన టెక్స్ట్ అనేది యాడ్ అయిపోయింది ఫస్ట్ లిరిక్ సేమ్ అదే విధంగా ఇక్కడ సెకండ్ టెక్స్ట్ ఉంది కదా సో ఆ సెకండ్ లిరిక్ ని కూడా క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మీకు సాంగ్ లో సెకండ్ లిరిక్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకోవాలి सो विधंगा रीएंटर చేసినంక మళ్ళా సేమ్ పైన ఫాంట్ ఆప్షన్ లోకి వెళ్ళేసి మీకు ఏ ఫాంట్ అయితే నేను ఇచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని చూడండి ఇప్పుడు మనం 2 లిరిక్స్ కూడా ఇక్కడ యాడ్ అయిపోయినాయి సో ఈ విధంగా 2 లిరిక్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఒకవేళ మీరు ఆ లిరిక్స్ ని కిందికి పైకి జరుపుకోవాలి అనుకుంటే గనక సో అందులో ఒక టెక్స్ట్ ని క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళేసి మీకు ఆ లిరిక్ ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు వేరే ఫోటో యాడ్ చేసుకున్నారు అనుకోండి సో కింద యాడ్ చేసుకోవచ్చు లిరిక్స్ అనేవి సో ఇలా కిందికి పైకి మీకు ఎక్కడ అంటే అక్కడ జరుపుకోవచ్చు అన్నమాట సో ఆ టెక్స్ట్ ని క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళేసి చూడండి మీకు ఎక్కడికంటే అక్కడికి ఈ విధంగా లిరిక్స్ ని అయితే గనక జరుపుకోవచ్చు సో మీకు చెప్పాలనేసి మీకు అర్థం అవ్వాలనేసి మీకు చెప్పాను చూడండి సో నాకు పైన నేనైతే యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా లిరిక్స్ ని యాడ్ చేసుకున్న తర్వాతకి సో మనం లిరిక్స్ అనేవి ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ కట్ చేసుకోవాలి సో దాని కోసం మీరు సాంగ్ ని ఒకసారి ప్లే చేసి వినండి సాంగ్ ని ఇలా ప్లే చేసి విన్నాక మీకు సాంగ్ లో ఆ 2 లిరిక్స్ కూడా మీకు ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ మనం ఆ టెక్స్ట్ ని కట్ చేసుకోవాలి సో నాకు ఇక్కడ సెకండ్ లిరిక్ అనేది ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకోండి సో అక్కడ ఇలా వైట్ ని ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆ స్పీడ్ మీటర్ మీద ట్యాప్ చేసుకొని సో చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి అదే విధంగా సెకండ్ టెక్స్ట్ ని కూడా క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్ మీద ట్యాప్ చేసుకొని చూడండి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా ఆ 2 లిరిక్స్ కూడా అక్కడ ఎండ్ అయిపోతాయి సాంగ్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఎండ్ అయ్యేలా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాతకి సో మనం వీడికి కొన్ని ఎఫెక్ట్లు అయితే గనుక యాడ్ చేసుకోవాలి సో దాని కోసం అందులో మీరు ఏ టెక్స్ట్ అయినా ఒక టెక్స్ట్ ని క్లిక్ చేసుకోండి సో మనం ఇలా స్వింగ్ అయినట్టుగా మనం ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి కదా సో దాని కోసం అందులో ఒక టెక్స్ట్ ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇందులో రెండు ఎఫెక్ట్లు ఉంటాయి కింద యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకొని పైన సెర్చ్ లో మీరు గాషియన్ బ్లర్ అని సెర్చ్ చేయండి సో ఆ గాషియన్ బ్లర్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ గాషియన్ బ్లర్ ఎఫెక్ట్ ని క్లిక్ చేసుకొని సో టెక్స్ట్ స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్ ని యాడ్ చేసుకోండి ఇలా టెక్స్ట్ స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్ ని యాడ్ చేసుకొని సో 0.10 సెకండ్స్ కాడ ఇంకొక కీ ఫ్రేమ్ ని యాడ్ చేసుకోండి ఈ సెకండ్ కీ ఫ్రేమ్ కాడ ఈ స్ట్రెంత్ అనేది 0.0 చేసుకోవాలి సేమ్ విధంగా ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ ఇలా స్ట్రెంత్ అనేది 0.140 ఇచ్చేసుకోవాలి సో విధంగా ఇచ్చేసుకున్నాక ఆ గాషియన్ బ్లర్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇలా బ్యాక్ వచ్చేస్తాం तरह मल्ल कड एफेक्ट कदा सो आड एफेक्ट टैपनी इक पैन सर्च फेड इन अंड अवट सर्च सो नी फेड इन अंड अवट सर्चे आ एफेक्ट टैपनी स्टैंडर्ड सेटिंग टैपनी याडेक इक याडेक आ फेड एफेक्ट क्लिकोनी इक इन यानिमेशनमो 0.10 सेकंड्स इच्छेसुकोंडि इन यानिमेशन 0.10 सेकंड्स आउट यानिमेशनमो 0.0 चेसुकोवाली ఇలా ఇచ్చేసుకున్నాక ఫేడ్ ఆప్షన్ మీద మళ్ళీ ట్యాప్ చేసుకోండి ఇలా బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అనేసి ఉంది మళ్ళీ సో దాని మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకొని పైన సెర్చ్ లో మీరు స్వింగ్ అని సెర్చ్ చేయండి సో అక్కడ వచ్చిన ఆ స్వింగ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ స్వింగ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో ఫ్రీక్వెన్సీ అనేసి ఉంది కదా సో దాని 0.50 ఇచ్చేసుకోండి సో ఫ్రీక్వెన్సీని 0.50 ఇచ్చేసుకొని యాంగిల్ 1 అనేస్తుంది కదా దాని మీరు -4 ఇచ్చేసుకోండి సో యాంగిల్ 1 -4 ఇచ్చేసుకోండి యాంగిల్ 2 +4 ఇచ్చేసుకోండి యాంగిల్ 2 నుంచి ఇక్కడ +4 అయితే గనుక ఇచ్చేస్తున్నాను సో విధంగా ఇచ్చేసుకున్నాక ఆ స్వింగ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి సో బ్యాక్ వచ్చేసినాక లాస్ట్ ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్ లో మీరు ఆస్కిలేట్ అని సెర్చ్ చేయండి సో అక్కడ వచ్చిన ఆస్కిలేట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ వచ్చిన ఆస్కిలేట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు యాంగిల్ అనేది ఉంది కదా దాన్ని మీరు 0.0 చేసుకోవాలి యాంగిల్ వచ్చేసి సో యాంగిల్ మీరు 0.0 ఇచ్చేసుకొని కింద ఫ్రీక్వెన్సీ అనేది ఉంది కదా దాన్ని 0.30 ఇచ్చేసుకోవాలి ఫ్రీక్వెన్సీ 0.30 ఇచ్చేసుకుంటే మనకు టోటల్గా ఆ ఫస్ట్ లిరిక్ ఎఫెక్ట్ మొత్తం కూడా ఒకటి కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇక్కడ సో ఒక టెక్స్ట్కి మనకు టోటల్గా ఎఫెక్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి చూడండి ఇలా సో ఈ విధంగా స్వింగ్ అయితే కనుక అవుతూ ఉంటుంది సో ఇప్పుడు కింద 3 డాట్స్ ఉన్నాయి కదా సో ఈ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా కాపీ చేసుకోవాలి చూడండి ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా కాపీ అవుతాయి సో ఇలా కాపీ చేసుకున్నాక ఇందులో ఇంకొక టెక్స్ట్ కూడా ఉంది కదా సో ఇంకొక ఫస్ట్ టెక్స్ట్ కూడా క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి ఇందులో మనకు స్ట్రీప్ ఎఫెక్ట్ గ్లో స్కాన్ రెండు కూడా మళ్ళీ యాడ్ అయినాయి కదా సో ఒక రెండు యాడ్ అయినాయి కదా వాటిని రెండు ఆఫ్ చేసుకోండి ఎందుకంటే డబుల్ టైమ్స్ యాడ్ అవుతావు కాబట్టి రెండు ఆఫ్ చేసుకోండి ఆ రెండింటిని సో ఇప్పుడు చూడండి మనకు ఆటోమేటిక్గా సో ఫస్ట్ 2 లిక్స్ కూడా మనకు ఎఫెక్ట్ అయితే కనుక చూడండి యాడ్ అయిపోయింది సో విధంగా యాడ్ చేసుకున్నాక సో నెక్స్ట్ మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కావాలి కదా సో దానికోసం ఈ రెండు టెక్స్ట్లను కూడా సెలెక్ట్ చేసుకోండి సో విధంగా సెలెక్ట్ చేసుకొని పైన లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ 2 లేయర్స్ మీద ట్యాప్ చేసుకోండి సో తర్వాతకి మనకు థర్డ్ లిరిక్ అనేది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో సో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని పైన లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ 2 లేయర్స్ మీద ట్యాప్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పేస్ట్ 2 లేయర్స్ మీద ట్యాప్ చేయించండి మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి సో వీటిని మనం రీ ఎడిట్ అయితే కనుక చేసుకోవాలి సో అందులో థర్డ్ లిరిక్ ఉంది కదా సో ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేసుకోండి సో ఎంటర్ చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి సో తర్వాత ఫోర్త్ లిరిక్ ఉంది కదా దాన్ని కూడా క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు ఎంటర్ చేసుకోవాలి సో నాకు ఇక్కడ వదిలి అనేసి వస్తుంది అని టైప్ చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి సో సాంగ్ని ప్లే చేస్తూ మనకు ఆ థర్డ్ ఫోర్త్ లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ వరకు ఈ టెక్స్ట్ను కట్ చేసుకోవాలి ఒకవేళ తక్కువ ఉంటేనేమో ఎక్స్టెండ్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ ఉంటేనేమో కట్ చేసుకోవాలి సో నాకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ చూడండి ఇక్కడ వరకు వస్తున్నాయి కదా సో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని స్పీడ్ మీడియంలోకి వెళ్ళేసి చూడండి ఈ విధంగా కట్ చేస్తున్నాను సో ఆ విధంగా కట్ చేసుకుని చూడండి మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి సో నెక్స్ట్ మనకు ఫోర్త్ లిరిక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇలా వైట్ లైన్ చేసుకొని సో పైన లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ 2 లేయర్స్ మీద ట్యాప్ చేసుకుని చూడడం వల్ల ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ కూడా యాడ్ అయినాయి అందులో ఫిఫ్త్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో ఫిఫ్త్ లిరిక్ సిక్స్త్ లిరిక్ ఏవైతే వస్తున్నాయో వాటిని మీరు రీ ఎడిట్ కనుక చేసుకోవాలి సో విధంగా ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్ కూడా ఎడిట్ చేసుకున్న తర్వాతకి సో ఆ ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ వరకు ఈ టెక్స్ట్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి సో అందులో ఒక టెక్స్ట్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీడియంలోకి వెళ్ళి చూడండి ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాను सो इंको टेक्स्ट को क्लिक చేసుకొని स्पीड मीडिया के చూడండి ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటే 5th 6th లిరిక్స్ కూడా మనకు యాడ్ అయిపోయినాయి। సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు 30 సెకండ్స్ వరకు కూడా ఎన్ని లిరిక్స్ అయితే వస్తున్నాయో అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా మీరు యాడ్ చేసుకోవాలి। చూడండి ఇలా నేను అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా యాడ్ చేసుకున్నాను। సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి పైన సేవ్ బటన్ ఉంది కదా, సో ఆ సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకుంటే వీడియో మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది। సో మీ ప్రివ్యూ చూసుకున్న తర్వాతకి కింద సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది। సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్